ఆ రోజు తెలుగుదేశం హయాంలో ఇదే రాప్చర్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర 29 చెరువులను దగ్గర దగ్గర 200 చిన్న చిన్న కుంటలు చెక్ డ్యాముల వరకు మేము నింపడం జరిగింది. ఈరోజు ఏదో గందలకుంట చెరువు నింపి మేము నింపేసినాం అపర భగీరథుడు అని చెప్పి మీరు చెప్పించుకొని పక్కన మా మావలన్న లాంటితో పూడిచ్చుకుంటున్నారు. మీరు దాన్ని పక్కన పెట్టండి. ఆ రోజు గంగలకుంట చెరువుకి నీళ్ళు ఇవ్వాలంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు భూముల్లోనే కాలు వస్తా అంటే ఆ రోజు అడ్డుపడింది ఎవరు? మీ పార్టీ వాళ్ళే కదా. ఆ రోజు చెప్పలేకపోయినావా గంగలకుంటకు నీళ్ళు కావాలా మనం కూడా సహకరియాలా అని చెప్పి మీరు చెప్పలేకపోయినావా? ఎస్, ఈరోజు ఓపెన్ ఛాలెంజ్. ఈరోజు నువ్వు రిజర్వాయర్లు కడతా అంటే మా అవసరం నువ్వు రా మాట్లాడదాం మనము మనం చెప్పి అందరినీ ఇచ్చేయాలంటే రైతులకి మేలు జరుగుతుందన్నప్పుడు మేము కూడా దాంట్లో ఉండి మేము కూడా ప్రాజెక్టులో భాగమే కావాలంటే అందరికీ చెప్పుకొని కానీ మనం రిజర్వాయర్లు కట్టుకోవడానికి, ఎందుకంటే ఈ ప్రాంతం బాగుపడుతుంది కాబట్టి. మరి దాంతోపాటు ఈరోజు నిన్న చెప్తున్నాడు ఆయన, సార్ మేము పేరు డ్యామ్కి నీళ్ళు తెచ్చినాం సార్, ఎన్నో ఏళ్ళ కళ సార్, మీరు మా కళను సహకారం చేసినారు సార్ అని చెప్పి నువ్వు చెప్తాను బాగుంది. ఆ 1 కోటి రూపాయలు 1,20,00,000 పెట్టి నువ్వేంతో కర్ణాటక నుంచి నీళ్ళు తీసుకొచ్చినానని చెప్పి చెప్తాను. వర్షం పడితే మాకు కొన్ని నీళ్ళు ఎక్కువ వస్తాయి, ఇంకా అక్కడ వర్షం పడింటే మొకాళ్ళ లోతు నీళ్ళు ప్రతి సంవత్సరం వస్తానని నువ్వేం రావని చెప్పి నువ్వు చెప్పేకేం కాదు. నువ్వు ఆ నీళ్లు తీసుకురావడానికి 1 కోటి రూపాయలు జనం డబ్బుని నువ్వు వేస్ట్ చేసావు. నువ్వు నీళ్ళు నిజంగా వస్తానాయి ప్రగాడి తెస్తానని నీళ్ళు అంటే ఇంకా నీ చెరువు కన్నా మేము ఆల్రెడీ టీడీపీ హయాంలో నీళ్ళు ఇచ్చినాము, నీ పంటలు పండించుకుంటున్నావేమో, మాకు ఇంకా అక్కడ నీళ్లు రాక చాలా వెనకబడిన ప్రాంతంలో రామగిరి కావచ్చు ఆ పైపల్లెలన్నీ మేము ఆరకంగా ఉన్నాము, మేము నీళ్ళు వస్తాయంటే నిజంగా నీళ్ళు వస్తాయనే దాని మీద మేము కూడా ఆశగా ఎదురు చూసినాం. కానీ ఆడికి పోయి చూస్తే మెడల్ తడితే నీళ్ళు వచ్చినాయి. ఇంకా ఆడదాకా తీసుకొచ్చేదానికి నువ్వు ఇది 1 కోటి రూపాయలు డబ్బులు వేస్ట్ చేసినావు. నిజంగా ఆ పక్క నుంచి నీళ్ళు వస్తే తక్కువ రేటు కన్నప్పుడు నువ్వు మధ్య చెరువు దగ్గర నుంచి ఈ పక్క వచ్చే కాలువ క్యాన్సిల్ చేసేయి, డబ్బులు మిగులుతాయి. ఆ ప్రజలు ఏదో రైతులు ఉన్నారు, రైతులకు భూములు మిగులుతాయి, అన్ని రకాలుగా నువ్వు ఉపయోగపడుతుంది. సో నువ్వు ఏదైనా సరే ప్రాపగాండాలు అబద్ధాలు చెప్పి ఈరోజు వరకు ఎమ్మెల్యే అయ్యావు, ఎమ్మెల్యే అయ్యి నువ్వు ఈరోజు కూడా ఇంకా పటాల పేరు తీస్తేనే నాకు ఇంకా జనాలు జేజేలు కొడతారనో లేకుంటే మీడియాలో నన్ను చూపిస్తారని చెప్పడం అనేది ఆ పద్ధతి మార్చుకో, ఆ పద్ధతి కరెక్ట్ అని సరైన పద్ధతి కాదు. ఈరోజు జనాలు నిన్ను గెలిపించిన తర్వాత ఈ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఏం మంచి చేస్తావని చూస్తారు, కానీ నువ్వు నన్ను ఏం తిడతావు లేకుంటే నువ్వు నా గురించి ఏం మాట్లాడతావు అనేది ఎవడు చూడు. నువ్వు మంచి చేయి, 10 మంది జనం ఒప్పుకుంటారు, మీడియాలో నిన్ను చూపిస్తారు, అన్ని రకాలుగాను బాగుంటుంది మంచి చేశాడని చెప్పి అందరూ పొగుడతారు. అంతేగాని మమ్మల్ని మాట్లాడితే నేను ఏదో చూపిస్తారనే ధోరణి నువ్వు ఖచ్చితంగా దాన్ని మార్చుకోవాలా? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ఏదైనా ఉన్నా రాజకీయాల్లో ఒక హెల్దీ రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్తే మరొకసారి నీకు ఛాన్స్ వచ్చే ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో పోతే జనాలకి ఇప్పటికే అర్థమవుతుంది నువ్వు ఏంటి, ఏం చేస్తున్నావు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు, ముందుకు వస్తున్నావు అనేది. అధికారంలో లేనప్పుడు అబద్ధాలు చెప్పడం మామూలే అనుకుంటావా నువ్వు? ఇప్పుడు అధికారం లేకొచ్చావు కాబట్టి పని చేసి చూపించు, అబద్ధాలు పక్కన పెట్టు. ప్రకాష్ రెడ్డి అనేది పోయి ప్రాపగాండా ఎమ్మెల్యే అనే పేరు వస్తుంది నీకు. ప్రాపగాండాలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. గవర్నమెంట్లో కూడా ఇదే రకంగానే ముందుకెళ్దామనే పద్ధతి అనేది జనాలకి ఏ రకంగానూ ఉపయోగపడేది కాదు. కాబట్టి నువ్వు చేసేటట్టుంటే బ్రహ్మాండంగా ఆ 3 రిజర్వాయర్లని తీసుకొని వచ్చి నువ్వు కడతానంటే దాన్ని పూర్తిగా మేము స్వాగతిస్తాము. టెండర్లు పిలవడానికి ఎందుకు భయపడుతున్నావు ఒకసారి చెప్పాలా? టెండర్లు పిలవడానికి జగన్మోహన్ రెడ్డి టెండర్లు పిలిపించడానికి ఎందుకు భయపడుతున్నాడో కూడా ఆయన సమాధానం చెప్పాలా? ఏమో రూపాయి పని 10 రూపాయలు చూపిస్తున్నారు, ఎవరికి తెలుస్తుంది? ఆ రోజు పేరు డ్యామ్ ప్రాజెక్టు టెండర్లు అయినాయి, పోటీలు పడినాయి, పోటీలు పడినాక ఆ ప్రాజెక్టు అక్కడ ఆ రోజు శాంక్షన్ అయ్యి ముందుకు వచ్చింది. ఆ రోజు పుట్టకరం 200 కోట్లు అంటే అక్కడ ఉన్న జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్, మట్టి ఇంకోటి లీడ్స్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాతే ఏదైనా సరే ఆ టెండర్కు అంత వాల్యూ ఉన్న వర్క్ అంత వాల్యూ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈరోజు నీకు ఎంత వాల్యూ ఉంది ఏముంది నీ ఎవరికి తెలుస్తుంది? ఈరోజు టెండర్ పిలిస్తే నువ్వు 200 కోట్లు ఖర్చు పెట్టే దగ్గర అది 100కే అయిపోవచ్చు, 50కే అయిపోవచ్చు. మళ్ళీ టెండర్లు పిలవడానికి ఎందుకు భయపడి దాంట్లోనే కలుపుతా ఉన్నావు? మళ్ళీ ఈరోజు అవే కాంట్రాక్టరే ఉన్నాడు, అదే ఆఫీసర్సే ఉన్నారు, ఇరిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళే ఉన్నారు, ఏం కొత్త వాళ్ళు ఏం కాదు కదా, అంతా వాళ్ళే ఉన్నారు. అంతా వాళ్ళే ఉన్నప్పుడు మరి ఇంత ప్రాజెక్ట్ని ఆ రోజు ఏం వాళ్ళేం పిచ్చోళ్ళేం కాదు కదా ఊరికే పెట్టి చేసేయడానికి. వాళ్ళు కూడా వాళ్ళు చదువుకున్నారు, మంచి మంచి పోస్టుల్లో ఉన్నారు, అంత గవర్నమెంట్ డబ్బుని వృధా చేద్దామనే ఆలోచన ఏమి ఉండదు కదా.
వృధా చేయాలనే ఆలోచనే ఉండదు కదా వాళ్ళకు కూడా. వాళ్ళకు కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టు గవర్నమెంట్ డబ్బును ఆదా చేయాలనే వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఓకే, ఆ రోజు ఎక్కువ ఎస్టిమేట్ లేసి డబ్బులు మిగిల్చినారంటే పుట్టకనం పెడుతూ ఆ డబ్బులు తీసుకొని ఇంకో ప్రాజెక్ట్ చేయి, ఇంకో 100 కోట్లు శాంక్షన్ చేసుకొని ఇంకో ప్రాజెక్ట్ చేయి, హ్యాపీగా ఉంటుంది. అంతేగాని ఇక్కడ పుట్టకనం ఆపడం అన్నది కరైన పద్ధతి కాదు. దాంతోపాటు ప్రాజెక్టులు రావడం అనేదాన్ని మేము ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా. కాబట్టి ఈ రకమైన రాజకీయాలు కానీ ఈ రకమైన అనవసరమైన ప్రచారాలు కానీ తగ్గించి ఆ రకంగా స్టేజ్లు ఎక్కి మాట్లాడితే మాకేదో పేరు వస్తుందనే వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం కామ్గా ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నాం వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకుని ముందుకెళ్తే బాగుంటుంది. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని చెప్పే ఆ రోజు పాటాల రవీంద్ర గారు మొదటి నుంచి దాని గురించి ఫైట్ చేసుకుంటూ వచ్చారు. ముందు నుంచి తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతం ముందుకెళ్ళాలి, ఈ ప్రాంతం వెనుకబాటుతనం ఉండకూడదని చెప్పి ఈరోజు హంద్రిని కాలంను 7 ఏళ్లుగా ఆ రోజు టెండర్లు పిలిచిన తర్వాత 7-8 ఏళ్లుగా నిలబడిపోయిన కాలువలను కూడా అవే రేట్లతో మళ్ళీ మనం కాలువను ముందుకు సాగించాము, సాగించి చెరువులకు నీళ్ళు ఇచ్చుకున్నాము. మరి ముందుకు చిత్తూరు దాకా ఈరోజు నీళ్ళు తీసుకుపోగలుగుతున్నాం మనము. ఈరోజు చేసింది ఆ రోజు తెలుగుదేశం పార్టీనే. మరి అవన్నింటినీ ఆలోచన చేసుకోవాలి నువ్వు. ఈరోజు కొత్తగా ప్రాజెక్టులు ఏమైనా ఉంటే తీసుకొని వచ్చి మీరు డెవలప్ చేసుకోవాలి. కానీ ఈ రకంగా హంద్రినివా మేము పెట్టామని చెప్పి లేకుంటే పేరు డ్యామ్కి కాలువకు పేరు మారుస్తారు, పేరు డ్యామ్ కాలువకు పేరు మారుస్తారు. సరే, ఈరోజు నీకు చేతనైంది, ఏముంది ఓ పేపర్ కట్ట నీకు ఖర్చు అయింది చేసినావు. సరే, నా టైం వస్తుంది, మేము మా టైం వచ్చినప్పుడు మేము చూపించేది మేము చూపిస్తాం. యా పేర్లు మార్చాలో ఏది ఏం చేయాలో అనేది మీకు పెద్దగా ఖర్చులేం కావట్లేదు, లేకుంటే ఏం గవర్నమెంట్ నుంచి 10 రూపాయలు ప్రజలకు ఉపయోగపడే డబ్బులు పెట్టట్లేదు. మీరు జీవోలకి పెయింట్లకి ఇట్లా దానిలోకి పెడతానన్నారు. ఏదో వాటర్ ప్లాంట్కి పెయింట్ వేసినట్టు, అది లైట్లకు పోల్లకు పెయింట్ వేసినట్టు, ఇలాంటి గవర్నమెంట్ బిల్డింగ్లు పెయింట్ వేసినట్టు అనుకుంటానారేమో. దీన్ని ఖచ్చితంగా ఇవన్నిటికీ సమాధానం ఉంటుంది, ఖచ్చితంగా మాకు టైం వస్తుంది. ఆ టైంలో మే అది ఏముంటుందో ఆ రోజు చెప్తాం, ఈరోజు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏవైనా సరే ఒక జనాలకు పనికొచ్చే రాజకీయాలు మనం చేస్తూ ముందుకెళ్ళాలి. ఈరోజు జనాల చేత ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అట్లాంటి దాన్ని పార్టీకి అతీతంగా మేము ఆహ్వానిస్తాం. కానీ ఈ రకంగా రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు జీవోలు మారుస్తూ కొత్త ప్రాజెక్టులు చేస్తూ మాకేం ఖర్చు అయిందంటే 2 పేపర్లు ఖర్చు అయినాయనే మాట మాత్రము అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేట్టు మీరు పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం.